अग्रवर्ण पेद पद शात रिजर्वे चरत्रात्मक राष्ट्र व्यवसाय शाख मंत्री कुरसाल कन्नबाबू आये मीडिया तो मालात लक्ष रूपये लप वार्षिक आदाय उ रिजर्वे वर्ति उद्योग नियमका केन्द्र निबंधन मारप्लू गत प्रभुत्व तीर्मा केन्द्र लेखल रासा चंद्रबाबुना पट्टुकोलेदन కాపులను చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉదాహరణ అన్నారు. బీసీఎఫ్ కేటగిరీ అని మళ్ళీ ఈడబ్ల్యూఎస్ లో 5% పేరుతో రెండు తీర్మానాలు చేశారు. చంద్రబాబు గతంలో కాపులను మోసం చేసేలా తీర్మానం చేశారు. చంద్రబాబు దృష్టిలో కాపులు బీసీల ఓసీల అర్థం కాని పరిస్థితి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో చంద్రబాబు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కాపులు నష్టపోయారని, కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా బాబు వ్యవహరించారని కన్నబాబు దుయ్యబట్టారు. అన్ని వర్గాలను ఆదుకోవాలనేదే సీఎం జగన్ సంకల్పమని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి, నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. చాలా కాలం నుంచి ఈడబ్ల్యూఎస్ మీద చర్చ జరుగుతుంది. నిన్న వివిధ వర్గాల నుంచి గత కొద్ది రోజుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, అదేవిధంగా న్యాయపరమైన నిపుణులతో చర్చించిన తర్వాత, పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ఈ రాష్ట్రంలో 10% రిజర్వేషన్లని ఉద్యోగాల్లో కూడా అమలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జీవోని విడుదల చేయడం జరిగింది. దీని ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే అత్యధిక మందికి మేలు జరిగే విధంగా, ఎక్కడ ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సూటిగా చేయగలిగినంత మేలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు. ఇవాళ అదే కోణంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద 10% ఉద్యోగాల్లో కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు తెలుసు, అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాపరం